పార్వతీపురం నియోజకవర్గంలో పలు ముంపు ప్రాంతాలను ఎమ్మెల్యే విజయ చంద్ర సందర్శించారు. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆ ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పుట్టూరు తదితర ప్రాంతాల్లో గడ్డలు పొంగడంతో రాకపోకలకు ఇబ్బంది ఎదురైంది. ఆయా ప్రాంతాలను ఎమ్మెల్యే సందర్శించి చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా యంత్రాంగం తగు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాత్రి పడిన అకాల వర్షాలకి పార్వతీపురంలో ఈ ఇరిగేషన్ కాలువలు, ఈ గడ్డలు బౌట్లు అవుతూ రైతుల పొలాల్లోకి వెళ్ళి పొలాలు మొత్తాన్ని నష్టం కలిగించడమే కాకుండా ఈరోజు పార్వతీపురం పట్టణంలో కూడా పొరాల గడ్డ మొన్ననే మనందరికీ కూడా కుడితే తీయడం వల్ల ఫ్లో ఎక్కువ అవ్వడం, అది కూడా ఇంటిల్లోకి వెళ్ళిపోతూ మొత్తం అంతా టౌన్ కూడా వాటర్ మైన్ చేసేసింది. అయితే దీనికి ప్రధాన కారణం ఒకటే, గత 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పట్టే పట్టించుకోలేదు, కాలువలు పురుకులే తీయలేదు, గడ్డలు మరమ్మతులు చేయలేదు, ఈ కలవట్లు ఏవైతే ఉన్నాయో కలవట్లు కూడా పట్టించుకునే నాదులే లేకపోయాడు. ఏ చిన్న వర్షం పడినా నీరంతా స్టాగ్నేట్ అయిపోవడం, నీరుకున్న సమస్య అంతా ఇలా తయారవడం ఉంది. అయితే ఇరిగేషన్ని పెద్ద పీట వేస్తూ ఉమ్మడి గవర్నమెంట్లో పోలవరం తర్వాత ప్రతి చిన్నది మైనరు మేజరు అన్ని ఇరిగేషన్ని తీసుకెళ్ళి మళ్ళీ రైతులకి సేవ చేయాలనే భావంతోనే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ప్రతి విషయంలో ఈ రాబోయే 5 సంవత్సరాల్లో మరమ్మతు చేయాల్సిన కలవట్లకి, అలాగే ఎక్కడైతే పుడుకులు తీసి కాలువల్ని మళ్ళీ పునఃప్రారంభించడం, రైతులకి ఎక్కడ పడినా ఎంత పెద్ద వర్షం పడినా కానీ పొలాలను అయితే మాత్రం నష్టపరచకుండా ఉండే ప్లానింగ్ కూడా 100 రోజుల ప్లాన్లకు చేయడం జరుగుతుంది. ఈరోజు ఎవరైతే నష్టపోయారో రైతులు వాళ్ళ సమస్యలు కూడా కలెక్టరేట్కి మంత్రి గారికి చేర్చి ఎంత నష్టం వచ్చిందో పొలాలకు చూడటం కూడా ఆ పరిహారం వచ్చే దిశగా మేము కూడా ప్రయత్నిస్తామని తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా దీనికి కావాల్సింది ఇక్కడే ఉంది, అలాగే ఇప్పుడు మన గుంటూరు నియోజకవర్గం గుంటూరు పంచాయతీలో కూడా ప్రధాన సమస్య అది కూడా రైతులకి ఎప్పుడు ఉన్నది. ఆ విషయం పైన కలవట్టు పైన ఇక్కడ కూడా కలవట్టు పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ వర్షాలు తగ్గినట్టే ఇక్కడ తిరిగి ఏ అయితే హైట్ పెంచాల్సిన స్ట్రక్చర్ అయితే హైట్ పెంచడం లేదు, కొత్తగా కట్టాల్సిన అవసరం వస్తే కొత్తగా తగ్గించే బాధ్యత తీసుకుంటామని మీ అందరికీ మాటిస్తున్నాను. ఇరిగేషన్ రైతే రాజుగా ఉండాలి, ఇరిగేషన్ మళ్ళీ ప్రధాన ఒక వ్యవస్థగా డిపార్ట్మెంట్గా తయారు చేసే బాధ్యత మంత్రివర్యులు అలాగే ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. మళ్ళీ రైతులందరికీ మంచి జరుగుతుందని తెలియజేయడం జరుగుతుంది.